రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై వాడి వేడిగా విచారణ కొనసాగుతోంది. అరెస్ట్ అయి 10 రోజుల అయింది. దీనిపైన విచారణ కొనసాగాల్సి ఉంది. 900 పేజీల పిటిషన్ వేశారు. దాన్ని చదవడానికైనా సమయం కావాలంటూ సిఐడి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు న్యాయవాదులు మాత్రం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ హరీష్ సాల్వే వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గవర్నర్ అనుమతి లేదు, అలాగే ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ లో ఉన్నారు. దస్తగిరి చెప్పండి. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్యాష్ దాఖలు చేసినటువంటి క్యాష్ పిటిషన్ పై ముఖ్యంగా ఏదైతే 9వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ స్కామ్ లో A1 గా చంద్రబాబును అరెస్ట్ చేయడం, తర్వాత ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఈ క్యాష్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి కూడా వాదనలు మొదలయ్యాయి. అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చేంత వరకు కూడా సుదీర్ఘంగా వాదనలే. ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపు నుంచి కూడా అడ్వకేట్ రంజిత్ కుమార్ తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తొలుత చంద్రబాబు సంబంధించి కూడా న్యాయవాది ఏదైతే లండన్ నుంచి కూడా తన వాదనలు వర్చువల్ గా వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 17A పైన సుదీర్ఘంగా ఉన్నటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. 2018లో అవినీతి నిరోధక చట్టం 17A అమెండ్మెంట్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు 2020లో సిఐడి ఈ కేసును కూడా నమోదు చేసినటువంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేర్లు ఇవన్నీ ఈ అంశాలు ప్రస్తావించడంతో పాటు 17A కి సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు గతంలో ప్రజాప్రతినిధుల చట్టానికి సంబంధించినటువంటి అరెస్టుల పైన అంశం పైన కూడా గతంలో జరిగినటువంటి అరెస్టుల అంశాలను కూడా పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ముందు కూడా విధించినట్టు తెలుస్తుంది. ఏదైతే అక్కడ కొన్ని అంశాలను కూడా ఉదహరించినటువంటి హరీష్ సాల్వే తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లంచ్ తర్వాత సిఐడి వాదనలు కూడా వినిపించింది. అయితే 2 వాదనలు కూడా 2 డిఫరెంట్ అంశాల మీద వాదన జరిగినట్టు తెలుస్తుంది. చంద్రబాబు తరపు న్యాయవాది మాత్రం 17A సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తే, ఇటు సిఐడి వాదనలు మాత్రం చాలా స్పష్టంగా అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు. చంద్రబాబు ఏదైతే అరెస్ట్ చేసినటువంటి ముందు 2 ఏళ్ల ముందు జరిగినటువంటి సిఐడి దర్యాప్తు అనేక అంశాల సంబంధించి కూడా దాదాపు అన్ని అంశాలను కూడా ఎవిడెన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తరపు నుంచి ఇటు ముకుల్ రోహిత్ తో పాటు రంజిత్ కుమార్ కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ వాదనలు ముగిసే అవకాశం కనిపిస్తుంది, తీర్పు రిజర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది, లేక రేపు మరోసారి కూడా వాదనలు వినే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం సమాచారం ఉంది. నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ క్యాష్ పిటిషన్ సంబంధించిన వాదనలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దస్తగిరి, అయితే చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే ఏమంటున్నారంటే అంటే ఆ కేసు నమోదైన సమయంలో ఎఫ్ఐఆర్లో అయితే పేరు లేదు, అలాగే గవర్నర్ అనుమతి కూడా లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి ఈ ఇంత పెద్ద ప్రధాన అంశం మీద ఎలాంటి విచారణ కొనసాగుతుంది, ఎలాంటి చర్చలు కొనసాగుతున్నాయి, అలాగే క్వాష్ పిటిషన్కి సంబంధించి మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉంటాయా, ఈ రోజు ఫైనల్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చాలా స్పష్టంగా ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి వాదనలే ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు వింటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు తరపు న్యాయవాది మాత్రం ఆర్టికల్ 17A సంబంధించినటువంటి ప్రకారం చంద్రబాబు అరెస్ట్ లో ఏదైతే గవర్నర్ అనుమతి తీసుకోలేదు, దీంతో పాటు గతంలో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్ మహల్ చౌదరి కేసును కూడా హరీష్ సాల్వే ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు సుప్రీంకోర్టు తీర్పుల్ని పలు కేసులను కూడా ఉదహరించినటువంటి పరిస్థితి, చంద్రబాబు రిమాండ్ పూర్తిగా చట్ట విరుద్ధమైన వాదనలు మాత్రం చాలా స్పష్టంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించినట్టు పని వినిపించారు. అయితే ప్రాజెక్టు సంబంధించినటువంటి కాస్ట్ ఎక్కువ చూపించారు అనేది అదంతా కూడా అవాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేట్ల ప్రకారమే అగ్రిమెంట్ చేసుకోవడంతో పాటు 6 సెంటర్ల కోసం డబ్బులు చెల్లించారు, తర్వాత ఆ సెంటర్ నుంచి తయారు చేసి అప్పగించారు. ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరిగేటువంటి అవకాశం లేవు, కాబట్టి చంద్రబాబు నాయుడు వెంటనే విచారించాలి. దీంతో పాటు సాక్షుల్ని ఎక్కడ ప్రభావితం చేసే అవకాశం లేదు. అన్ని ఆల్రెడీ ఇప్పటికే సిఐటి 2 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసింది, కాబట్టి ఎక్కడ చంద్రబాబు సాక్షిని ఎక్కడ కూడా సాక్షిని ప్రభావితం చేయడం అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఆ రిమాండ్ ని సస్పెండ్ చేయాలని కూడా సాల్వే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున సిఐడి న్యాయవాదులు రంజిత్ కుమార్ కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.